సో సమంత గారు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు తన హెల్త్ సపోర్ట్ చేసిందా దీని తర్వాత? అప్పుడే ఇష్యూస్ లేవండి. ఓకే, సో డబ్బింగ్ కి గానీ మొత్తం ఆవిడ ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. ఓకే, సో తనతో ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పారా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? తను చాలా ప్రొఫెషనల్ అండి, 100%. తను ఈ క్యారెక్టర్ వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేస్తుందో వాళ్ళకి తెలిసిపోద్ది. ఆ డిమాండ్ మేరకు మనం సర్వీస్ ఇవ్వగలగాలి, తప్పితే అందులో కొంత శాతం తగ్గినా అది మెప్పించదు. దట్ టు మైథాలజీ. అందులో మైథాలజీ అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఇలాంటి పీరియడ్ ఫిలిమ్స్ సమంత గారికి చిన్నప్పటి నుంచి డిస్నీ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం. సో తను ఎక్కువ డిస్నీ ఫిలిమ్స్ చూస్తుంటారు. సో ఏ సినిమా వదిలిపెట్టలేదట, అందుకని నేను కథ చెప్పగానే ఎక్కువ దాంతో కనెక్ట్ అయ్యారు. ఒక తను ఇందులో శకుంతల క్యారెక్టర్ కూడా డిస్నీ ప్రిన్సెస్లా ఉంటుంది. సో ఈ చుట్టూ యానిమల్స్, ఆ బ్యాచ్ ఇదంతా తనకి అది చాలా బాగా అనిపించింది. అనిపించి అరే ఇలాంటి సినిమా అసలు వాళ్ళు తీస్తున్నారు అని చెప్పి తను చాలా ముచ్చటపడి చాలా ఎఫర్ట్ పెట్టారు. అందువల్ల చాలా నాకు చాలా కేక్ వాక్ అయింది. తనతో పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నేనెంత ఒక ప్యాషనేట్గా మేము ఆ క్యారెక్టర్ని ప్రాజెక్ట్ని నమ్మేమో తను అంతే నమ్మింది. అందువల్ల ఎక్కడా లోపం లేకుండా ఫుల్ ఎఫర్ట్ పెట్టింది. దీని ముందు శాకుంతలం ముందు రుద్రమదేవి తీశారు, తర్వాత ఇప్పుడు. సో ఈ లేడీ ఓరియంటెడ్ వైపు వస్తున్నారా ఏంటి మీరు? అంటే వైపు ప్రత్యేకంగా రావాలనుకోవడం కాదు, సబ్జెక్ట్ అలా కుదిరే అలా కుదిరే అంటారా. సో మీ దగ్గర నుండి మల్టీ స్టారర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? అంటే ప్రత్యేకంగా నేను మల్టీ స్టార్ చేద్దాం, ప్రత్యేకంగా ఫిమేల్ ఓరియంటెడ్ చేద్దాం అని ఎప్పుడు అనుకున్నాను. కథ మన పరిస్థితులను బట్టి కథ ఇప్పుడు ఈ టైంలో ఇది బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆ కథను తీయటమే. ఓకే, నేను ఇప్పుడు కొన్ని నేమ్స్ చెప్తా, సో వాళ్ళకి ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్స్ సూట్ అయితే అన్నది మీరు అనుకున్నది చెప్పండి. ఓకే, సో మన హ్యాపెనింగ్ స్టార్ రామ్ చరణ్ గారికి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది? వాటికి ఊహించాలి ఇప్పుడు ఈజీగా, ఇది ర్యాపిడ్ ఫైర్ లా కాదు, ఆలోచించి జాగ్రత్త చెప్పాల్సి, ఆలోచించి వాళ్ళ మీద కథ రాయాలి కదా. తను మంచి డాన్సర్ కూడా కాబట్టి తన ఫీచర్స్ అవి కూడా బాగుంటాయి కాబట్టి చాలా క్యారెక్టర్లకు బాగుంటాడు. అర్జునుడిగా బాగుంటాడు, ఈవెన్ అభిమన్యుడిగా బాగుంటాడు. ఓకే, సో మహేష్ బాబు గారు జస్ట్ అలా మీకు అనిపించింది చెప్పొచ్చు? అంటే పర్టికులర్గా ఇవి జస్ట్ అనిపించేవి కాదు, ఇవి అంటే మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. మహేష్ బాబు తన ఏంటంటే మామూలుగానే లుంగి కట్టడం ఇష్టం ఉండదు తనకి. మామ చాలా ఎంత వీలైతే అంత సింపుల్గా కనబడడం ఇష్టం, చాలా క్యాజువల్. ఎప్పుడైనా మనం వేరే ఏదైనా ఈవెన్ కాకి యూనిఫామ్ వేసుకోవడమే తన ఏదో మారువేషం వేసుకున్న ఫీలింగ్ వస్తుంది తనకి. అందుకనే పోకిరి లాంటిది చాలా లేట్గా పోలీస్ క్యారెక్టర్ చేసాడు. సో అలాగా ఇప్పుడు ఏదన్నా మనం క్యారెక్టర్ అనుకుంటే దాన్ని చాలా పెర్ఫెక్ట్గా మనం తీర్చిదిద్ది కానీ మహేష్ అనుకోలేము. ఓకే, సో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ చాలా వాటికి బాగుంటాడు, ఎందుకంటే తను యాజ్ ఈజ్గా క్లాసికల్ డాన్సర్. తను ఆ డాన్స్ నుంచి వచ్చాడు, అందువల్ల తనకి చాలా ఆల్రెడీ రాముడి కింద నాకు రామాయణంలో చిన్నప్పుడే అదరగొట్టేశాడు. ఇప్పుడు పెద్ద అయినా బాగుంటాడు. తను చాలా క్యారెక్టర్కి సూట్ అవుతాడు, ఒకటని కాదు. తన బాడీ లాంగ్వేజ్లోనే తనకి ఆ క్లాసికల్గా ఇమీడియట్గా మోల్డ్ అయిపోవాడు ఆ క్యారెక్టర్. ఒక మైథాలజీ అనుకున్నా, ఒక హిస్టారికల్ అనుకున్నా. సో అల్లు అర్జున్ గారు, బన్నీ కూడా మేము అప్పుడు రుద్రమదేవికి గోన గన్నారెడ్డిగా బన్నీ అన్నప్పుడు చాలామంది బన్నీ ఎలా సూట్ అవుతాడు అనుకున్నారు. నాకు కూడా ఇంకా డౌట్ ఉంది, అంటే మోల్డ్ చేసే ప్రాసెస్లో. ఎందుకంటే బన్నీ అనబడేవాడు చాలా వెరీ అల్ట్రా మోడర్న్ యూత్ ఐకాన్, స్టైలిష్ స్టార్. అంత స్టైలిష్ స్టార్ని ఒకేసారి మనం వేరే పీరియడ్ దాంట్లో ఇమేజ్ చేయడం కొద్దిగా కష్టమే. బట్ బన్నీ పెట్టిన ఎఫర్ట్ తన క్యారెక్టర్ గెటప్కి, సో తను తీర్చిదిద్దిన అంటే చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఎఫర్ట్ పెట్టి ఆ గెటప్ మీదే చాలా వర్క్ చేసాం. ముందు ఆ గెటప్ తోటే పడగొట్టాడు అందరినీ. అసలు గెటప్ తోటి ఇదేంటి ఆర్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జునేనా అని అనిపించేలాగా ఒక్కసారి సెట్లోకి వచ్చేసరికి అందరూ స్టన్ అయిపోయారు. అంటే దాని వెనకాతలు మేము చాలా కృషి చేసాం. బట్ అంత ఎఫర్ట్ పెడతాడు, దేనైనా మెప్పించగలడు. అలా గోన గన్నారెడ్డిగా బన్నీయే, బన్నీ తప్ప వేరే ఎవరు లేరు అని అనిపించింది. అంతే, బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్ కూడా చాలా వెరీ రాగా ఆ తెలంగాణ యాస మాట్లాడడం కానీ చాలా అద్భుతంగా ఎఫర్ట్ పెట్టాడు. ఓకే సార్, సో రవితేజ గారు? రవితేజది టిపికల్ బాడీ లాంగ్వేజ్, సో అది కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఇవన్నీ మనం
టైలర్ మేడ్గా ఉండే క్యారెక్టర్లు కాదు మీరు ఇప్పుడు వేసిన క్వశ్చన్. ఇప్పుడు నేనేదో మైథాలజీ చేస్తున్నా, నేనేదో మైథాలజీ ఎక్స్పర్ట్లే నన్ను అడుగుతున్నారు, కానీ నేను కూడా ఏదైనా స్టడీ చేసి వాళ్ళని జాగ్రత్తగా ఎలా తీర్చిదిద్దగలం అని చెప్పి చాలా హోంవర్క్ చేస్తే తప్పితే ముందు నన్ను నేను కన్విన్స్ చేసుకొని అవతల వాళ్ళని కన్విన్స్ చేయలేదు, అవతల వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వాలి.